ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందండి, ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనం చాలా ఎగ్జామ్స్లో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఈజీ మెథడ్లో సాల్వ్ చేయడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది షేడెడ్ ప్లేస్ ఏబిసిడి ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇక్కడ ఒక ఫిగర్ ఉందండి, ఇది స్క్వేర్కి సంబంధించింది. వై బికాస్ ఇట్స్ లుక్స్ లైక్ ఏ స్క్వేర్. సో ఒక సైడ్ 16 ఉంటే, సో ఆల్ సైడ్స్ కూడా 16 సెంటీమీటర్స్ ఉంటుందండి. స్క్వేర్లో వన్ సైడ్ 16 ఉంటే ఆల్ సైడ్ 16 ఉంటుంది. సో ఇది ఒక స్క్వేర్కి సంబంధించిన ఫిగర్. సో ఇక్కడ షేడెడ్ ప్లేస్ అంటే ఏ బి సి అండ్ టి. సో ఈ ప్లేస్ షేడెడ్లో ఉంది. సో షేడెడ్ ప్లేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి మనం క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఏ షేడెడ్ ప్లేస్ ఏరియా అంటే, ఫస్ట్ బేసిక్ మెథడ్ చూద్దామండి, తర్వాత షార్ట్కట్ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసిక్ మెథడ్ అంటే, ఫస్ట్ టోటల్ ఓవరాల్గా ఇది స్క్వేర్ కాబట్టి ఏరియా ఏమవుతుందంటే 16 స్క్వేర్. వై బికాస్ ఏ స్క్వేర్ అనేది ఫార్ములా యూజ్ చేస్తాం మనం, అప్పుడు మనం 16 స్క్వేర్ అని చెప్పేసి అంటాం. సో ఎస్పెషల్గా ఏ పార్ట్ గురించి ఆలోచించినప్పుడు, ఏ అనేది మొత్తం డయాగ్రామ్లో 1/4 ప్లేస్ని ఆక్యుపై చేస్తుందండి. సో 4 పార్ట్స్ మనం అనుకుంటే, ఏ అనేది 1/4 ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో 16 స్క్వేర్ × 1/4 ఇది ఏకి సంబంధించింది, ప్లస్ బీకి సంబంధించిన ఏరియా ఏమవుతుందంటే 16 స్క్వేర్ ప్లస్ ఈ బి అనే ఏరియా 1/16 పార్ట్ అండి, 1/16 పార్ట్, ఎందుకంటే 16 భాగాలు చేస్తే అది ఈక్వల్ టు బి అండి. సో యాజ్ వెల్ అస్ సి ప్లస్ డి అండి. సి వచ్చేసి 16 స్క్వేర్ ప్లస్ 1/64 పార్ట్, 1/64 పార్ట్, ఇది ఒక స్క్వేర్ కాబట్టి సో అందులో 64th పార్ట్ అండి. అండ్ డి వచ్చేసి 16 స్క్వేర్ ప్లస్ 1/256th పార్ట్. సో మనకు కావాల్సిన ఏరియా ఇదండి. దీన్ని సింప్లిఫై చేయడానికి 16 స్క్వేర్ అన్నింటిలో ఉంది కాబట్టి కామన్ ఇద్దాం, 1/4 ప్లస్ 1/16 ప్లస్ 1/64 ప్లస్ 1/256. సో 16 స్క్వేర్ అంటే 256 అండ్ ఎల్సిఎం 256. 4 × 256 అంటే 64 ప్లస్ 64 ప్లస్ 1. సారీ మీన్ 256 గెట్ క్యాన్సిల్, మనకు వస్తుంది 64 + 16 = 80 + 4 = 84 + 1 = 85 సెంటీమీటర్ స్క్వేర్ అండి. అంటే మనకు కావాల్సిన షేడెడ్ ఏరియా ప్లేస్ ఎంత? 85 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ మనకి 4 డయాగ్రామ్స్ వచ్చాయి కాబట్టి ఓకే, ఇంకా అట్లే అంటూ కంటిన్యూస్గా ఎక్కువ డయాగ్రామ్స్ వచ్చినప్పుడు కానీ, లేదా ఈ ప్రాసెస్ ఇంత పెద్దగా ఉంటుందని చెప్పి కన్ఫ్యూజ్ అయిన వాళ్ళకి కానీ, ఈజీ మేనర్ ఒకటి ఉంటుందండి. ఇది స్క్వేర్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఇక్కడ ఈచ్ సైడ్ చూసుకోవాలి మనం. ఇది స్క్వేర్స్కి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఈజీ మేనర్లో చేయడానికి మనకి 4 to the 4 of 0 నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4 అంటే మనకు మొత్తం 4 నెంబర్స్ రావాలి. ఫస్ట్ నెంబర్ ఇస్ 4, 4, 0 ప్లస్ 4 to the 4 of 1 ప్లస్ 4 to the 4 of 2 ప్లస్ 4 to the 4 of 3. సో ఈ విధంగా మనం స్క్వేర్లో చేసినప్పుడు 4 to the 4 of 0 ప్లస్ 4 to the 4 of 1 ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 4 క్యూబ్ అనే లాజిక్ వాడతామండి. 4 to the 4 of 0 = 1 ప్లస్ 4 to the 4 of 1 అంటే 4, 4 స్క్వేర్ 16 ప్లస్ 4 క్యూబ్ 64, విచ్ ఇస్ ఈక్వల్ టు 85 సెంటీమీటర్ క్యూబ్. సో సింప్లెస్ట్ మెథడ్ ద్వారా మనం ఈ వీడియో ఈ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. అంటే మనకి ఇక్కడ మొత్తం హౌ మెనీ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే షేడెడ్ ఏరియా 1, 2, 3, 4. సో 4 కాబట్టి మనకి 1, 2, 3, 4 రావాలి. సో యాజ్ వెల్ యాజ్ 0 స్టార్ట్ అండి, 4 to the 4 of 0 ప్లస్ 4 to the 4 of 1 ప్లస్ 4 to the 4 of 2 ప్లస్ 4 క్యూబ్. సో ఈ విధంగా చేస్తే మనకి ఆన్సర్ 85 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, 85 సెంటీమీటర్ స్క్వేర్ వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ ద మెథడ్. అండ్ సెకండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ షేడెడ్ ప్లేస్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇటువంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చూస్తూ ఉంటామండి. సో ఇక్కడ మనకి షేడెడ్ ఏరియా ప్లేస్ కావాలి. సో వాట్ ఈస్ ద షేడెడ్ ఏరియా అంటే, ఒక సర్కిల్ ఉంది, సర్కిల్ లోపల ఒక స్క్వేర్ ఉంది అండ్ ఇంకొక స్క్వేర్ ఉంది, ఇది నాన్ షేడెడ్ ప్లేస్, మిగతా మొత్తం షేడెడ్ ప్లేస్. సో మిగతా మొత్తం షేడెడ్ ప్లేస్ ఏరియా కావాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన క్లూస్ ఒకటి అండి, ఇక్కడ ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఎందుకంటే ఇది దీన్ని మనం ఇండికేటెడ్ ఆర్ అని చెప్పి అంటాం. సో ఆర్ వాల్యూ 7 ఇచ్చాడు అండ్ 1 of the side ఈజ్ 7 అని ఇచ్చాడు. సో ఈ విధంగా ఇచ్చిన వీడియోని, ఈ విధంగా ఇచ్చిన క్వశ్చన్ మనం ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ సర్కిల్ మొత్తం, సో సర్కిల్కి ఏరియా, ఏరియా సర్కిల్, ఏరియా ఆఫ్ సర్కిల్ వచ్చేసి పై ఆర్ స్క్వేర్ ఫార్ములా మనకు తెలుస్తుంది. ఆర్ అంటే రేడియస్, సో పై అంటే 22/7, ఆర్ ఈక్వల్ టు 7 ఇచ్చాడు కాబట్టి 7 × 7 అంటే 7 గెట్ క్యాన్సల్, 22 × 7 154.
154 వస్తుందండి, అది టోటల్ సర్కిల్. సో ఇన్నర్ సర్కిల్ ఏరియా, ఇన్నర్ సర్కిల్ ఏరియా ఎంత? సో ఫస్ట్ మొత్తం లార్జ్ సర్కిల్ తీసుకున్నామండి, ఇది లార్జ్ సర్కిల్ అంటే ఔటర్ సర్కిల్. ఔటర్ సర్కిల్ ఔటర్ స్క్వేర్లో మనకి వన్, ఇక్కడ నుంచి ఇక్కడికి 7 ఇచ్చాడు, సో ఆపోజిట్ కూడా 7 ఉంటుందండి. అంటే ఇట్స్ ఎ డయామీటర్, ఇట్స్ ఎ డయామీటర్. డయామీటర్ ఈక్వల్ టు 14 అని వస్తుంది. సో 14 ఈక్వల్ టు డయామీటర్ అంటే ఇది స్క్వేర్లో మనకి వన్ ఆఫ్ ది డయామీటర్ ఇచ్చినప్పుడు, డయామీటర్ ఇచ్చినప్పుడు ఏరియా, ఏరియా ఫార్ములా మనం డీ స్క్వేర్ బై 2 అని చెప్పి యూజ్ చేస్తాం. సో డీ స్క్వేర్ అంటే 14 స్క్వేర్ బై 2 అంటే 196/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 98. సో ఇది వచ్చేసి ఈ కంప్లీట్ పెద్ద స్క్వేర్, బిగ్ స్క్వేర్ వాల్యూ ఏరియా వచ్చేసి 98. సో ఇప్పుడు స్మాల్ స్క్వేర్, స్మాల్ స్క్వేర్కి ఇక్కడ 7 అని ఉంది. సో మనకి ఏరియా అంటే ఏ స్క్వేర్, 7² ఈక్వల్ టు 49. సో ఇప్పుడు అన్షేడెడ్ ఏరియా వితిన్ ద స్క్వేర్, వితిన్ ది స్క్వేర్ అంటే 98 - 49 విచ్ ఇస్ ఈక్వల్ టు 49. సో ఇది ఎక్కడదంటే ఏరియా, ఈ ప్లేస్లో ఈ అన్షేడెడ్ ఏరియా. మనకి ఇది ఒక్కటి ఫైండ్ అవుట్ అడగట్లేదు, కంప్లీట్గా షేడెడ్ ప్లేస్ అడుగుతున్నాడు. సో కంప్లీట్ షేడెడ్ ప్లేస్ అంటే ఈ అన్షేడెడ్ ప్లేస్ మనం తీసేయాలి. అన్షేడెడ్ ప్లేస్ ఎంత వస్తుంది మనకి? 49 వచ్చింది. సో ఓవరాల్గా 154 ఉంది, 154 నుంచి ఈ 49, ఈ 49 అన్షేడెడ్ ఏరియాని తీసేస్తే మనకు రిక్వైర్డ్ ఏరియా వస్తుంది. సో 154 - 49. సో 154 - 49 చేసినప్పుడు 105 cm². ఇది మనకి ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్లో తీసుకోవాలి. సో ఆన్సర్ ఈస్ 105 సెంటీమీటర్ స్క్వేర్ అని చెప్పేసి డిఫైన్ చేస్తామండి. సో ఈ విధంగా క్వశ్చన్స్ మనం పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా కానీ మెథడ్స్ ప్రకారం, సో మనకి ఇచ్చిన బేసిక్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి ప్రాబ్లమ్స్ అండ్ ఫిగర్స్ అండి. సో ఈ ప్రాబ్లమ్స్ అండ్ ఫిగర్స్ అండ్ సాల్వ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.